చంద్రబాబుకు కుట్ర ఉందని ఆరోపించారు మంత్రి దాడిశెట్టి రాజా. కుట్రలు పన్నడం చంద్రబాబుకు అలవాటేనని పక్కా ప్లాన్ ప్రకారమే విధ్వంసం సృష్టించారని అన్నారు. పచ్చని కోనసీమలో చంద్రబాబు పవన్ అలజడి సృష్టించారని దుయ్యబట్టారు. ఆనాడు తుని ఘటనకు చంద్రబాబే కారణం, ఇప్పుడు ఈ ఘటనకు కూడా ఆయనే కారణం అంటూ ఫైర్ అయ్యారు. కోనసీమ జిల్లాకి అంబేద్కర్ జిల్లా అని చెప్పేసి పేరు పెట్టమని ప్రతి పార్టీ డిమాండ్ చేశాయి. కొన్ని పార్టీలు డిమాండ్ చేశాయి, కొన్ని పార్టీలు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేధావులు, ప్రజలు కూడా అందరూ కూడా ఏకకంఠంతో అంబేద్కర్ జిల్లాని సపోర్ట్ చేశారు. కానీ కొన్ని రాజకీయ మళ్ళీ రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా ముందు ఒకలాగా, ప్రజల ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ సంశయాన్ని సమన్వయాన్ని పాడు చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండించాలి, దీన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రానికి ఎవరన్నా విలన్ ఉన్నాడంటే ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి కూడా విలన్ చంద్రబాబు నాయుడే. ఒకటైతే చెప్పగలుగుతాను నేను, మహానేత రాజశేఖర రెడ్డి గారికి విలన్ చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారికి విలన్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారికి విలన్ చంద్రబాబు నాయుడు, ఆఖరికి కేసీఆర్ కూడా విలన్ చంద్రబాబు నాయుడే. ఎందుకంటే అతను ఒంటి మీద మచ్చలకు పచ్చబొట్టు పెట్టుకు పొడుచుకున్నట్టు అతని మచ్చలు కవర్ చేయడానికి పచ్చ మీడియా మరియు ఎల్లో ఛానల్స్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. కొన్ని వ్యవస్థలను కూడా అతను గుప్పిటి పట్టుకుని ఈ రాష్ట్ర ప్రజలంటే భయం లేకుండా, ఈ రాష్ట్రంలో వ్యవస్థల మీద భయం లేకుండా రాష్ట్ర ప్రజలతో తన ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేయడం కూడా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ సంఘటనలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. దీన్ని ఈ సంఘటనని లోతుగా దర్యాప్తు చేసి తప్పకుండా యాక్షన్ తీసుకుని నిందితులు ఎవరన్నది విడిచిపెట్టి పరిస్థితి లేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఒకటి ఒక్క మాట నేను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. మీ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయలేదా అంబేద్కర్ జిల్లా కావాలని చెప్పేసి? అదేవిధంగా మీ పార్టీ తరఫున మీరు కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదా అంబేద్కర్ జిల్లా కావాలని చెప్పేసి? ప్రజలందరి కోరిక మీద, మేధావులందరి కోరిక మీద అంబేద్కర్ జిల్లా పేరు ప్రకటిస్తే, అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు ప్రకటిస్తే తిరిగి పబ్లిక్గా ఒక మాట మాట్లాడి వెనకాల నుంచి వేరే రకమైన కార్యక్రమాలు చేయడం మీరు చేస్తలేదని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ సూటుగా ప్రశ్నిస్తున్నాను. ఇది మంచి సాంప్రదాయం కాదండి. ఇలాంటి పనులు చెయ్యాలి అంటే భయం లేని వ్యక్తే ఇలాంటి పనులు చేయగలడు. వ్యవస్థ మీద లేకపోతే ప్రజాస్వామ్యం మీద గౌరవం కానీ భయం లేని వ్యక్తే చేయగలడు. ఆ ఒక్క వ్యక్తే చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రానికి పట్టుకున్న శని చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు చేసే పనులు ఇవన్నీ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో మంచి నాయకుడు ఎవరుంటే ఆ నాయకుడికి విలను చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు దగ్గర నుంచి జగన్ గారి దగ్గర నుంచి కేసీఆర్ దగ్గర నుంచి ప్రతి నాయకుడికి, ఆఖరికి వంగవీటి మోహన్ రంగాతో సహా మంచి నాయకుడు ఎవరుంటే వాళ్ళందరికీ విలను చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో. కళ్యాణ్ కామెంట్ చేస్తాడు, ఒకటి మాట నేను చూస్తున్నాను, నిన్న జరిగిన సంఘటనలన్నీ మీడియా క్లిప్పింగ్స్ తెప్పించుకుని, మీడియా క్లిప్పింగ్స్ తెప్పించుకుని చూడండి. ప్రతి మీడియా క్లిప్పింగ్లోని, చాలా మీడియా క్లిప్పింగ్స్లో జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్న వాళ్ళు అరుచుకుంటూ వెళ్ళిన పరిస్థితులు మనం నేను చూ నా కళ్ళతో నేను చూస్తాను. కావాలంటే మీ అందరికీ కూడా నేను చూపించగలను కూడా. ప్రభుత్వం నేను చెప్తున్నాను కదా, వ్యవస్థల మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ ప్రజలంటే భయం లేని మనిషి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హెల్ప్ తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే మొన్న తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు తిరిగిన పరిస్థితి మనం చూసాం. ప్రజలు లేరు, ఖాళీ రోడ్లకి చేతులు ఊపుకుంటా వెళ్ళాడు చంద్రబాబు నాయుడు ఖాళీ రోడ్లకి. ఆ పరిస్థితి చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో ఇన్సిడెంట్ జరగడానికి
నూటికి की నూరు పాళ్ళు కారణం చంద్రబాబు నాయుడే ఆ రోజు తుని ఇన్సిడెంట్ జరగడానికి అదే విధంగా అదే రకమైన ఇన్సిడెంట్ ఇది ఇది కూడా జరగడానికి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పేసి నేను ఖచ్చితంగా తెలియజేయదల్చుకున్నాను ఎందుకంటే ఒక ట్రైన్ ని తగలబెట్టాలంటే ఏదో అగ్గిపుల్ల గీసి పడిసేస్తే ట్రైన్ తగలబడిపోదు వాళ్ళు ట్రైన్ లో జర్నీ చేసి వచ్చి ట్రైన్ లోపల నుంచి కట్ చేసి పెట్రోల్ అది పోసి ట్రైన్ ని తగలడం జరిగింది తుని సంఘటనలో ఇది ప్రీ ప్లాన్డ్ గా చేశారు అప్పటిలో అదే విధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్ళ మీద దాడి చేయడం కూడా ప్రీ ప్లాన్డ్ గా చేస్తుంది ఎందుకంటే వ్యవస్థలు అంటే భయం లేదు అతను అతను కవర్ చేయడానికి ఎల్లో పత్రికలు పచ్చ పత్రికలు పచ్చ ఛానళ్లు రెడీగా ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రజలంటే భయం లేదు చంద్రబాబు నాయుడికి వ్యవస్థలు అంటే భయం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా అమలాపురం నివాసానికి